హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే నేను టమాటాలు వచ్చేసి 3, పచ్చిమిర్చి వచ్చేసి 8 తీసుకున్నాను, కొంచెం అల్లం తీసుకున్నాను, అలాగే గోంగూరని బాగా కడుక్కొని నీళ్ళు లేకుండా అలాగా గట్టిగా పిండేసి అలా కడాయిలో వేసుకోవాలి. ఆటోమేటిక్గా నీళ్ళు మొత్తం డ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్క సగం వేయాలి, పచ్చిమిర్చి వచ్చి 8, టమాటీలు వచ్చేసి 3 వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మీకు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే చింతపండు వేసుకోలేదు. ఇదైతే పుల్లగా ఉంటుందన్నమాట ఈ ఆకు, అందుకే నేను చింతపండు యాడ్ చేసుకోలేదు. చూసారు కదా, కిందంతా ముందే అంటేస్తుంది. ఇలా కింద అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి ఏదైనా, లేకపోతే కింద అడుగంత అంటేస్తుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మూత చూస్తే నీళ్ళు మొత్తం చూసారా ఎలాగ వస్తుందో, బాగా మగ్గాలి. టమాటాలైనా ఏదైనా బాగా మగ్గాలన్నమాట, కిందన అంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. మీకు కారం కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకోవట్లేదు, పచ్చిమిర్చి 8 వేసాను కదా. అలాగే మనం మళ్ళీ మూత పెట్టి ఉంచి ఒక 2 నిమిషాల తర్వాత చూడాలి. ఇలా కిందన కలుపుతూ ఉండాలి, సిమ్లోనే బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలాగ చల్లగా అయింది కదా, బాగా చల్లగవ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోని మొత్తం వేసుకొని మిక్సీ పట్టాలి. అలాగే మేము ఫస్ట్ సాల్ట్ వేసుకోలేదు కదా, నేను ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఇలా బాగా పేస్ట్ అవ్వాలన్నమాట. మళ్ళీ చిన్న చిన్న కచ్చబిచ్చగా కాకుండా ఇలా పేస్ట్ లాగా మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ పచ్చడికి కావాల్సిన పోపు సామాన్లు ఏంటో చూద్దాం. ముందు ఒక గిన్నెలోని ఆయిల్ వేసుకొని తాలింపుకి కావాల్సింది ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నమాట. నేనైతే ఫస్ట్ వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే ఆయిల్లో మొత్తం దాని ఫ్లేవర్ అంతా ఆయిల్కి వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి రెడ్ అండ్ కలర్లో వచ్చినంత వరకు. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడైతేనే గోంగూర పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పచ్చడి వచ్చేసి ఒక వారం వరకు ఉంటుంది, వారం 10 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కిందన అడుగు అంటకుండా వేసిన 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీలో, అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 7 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.